వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్టీఆర్. ఇన్ఫర్టిలిటీకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇన్ఫర్టిలిటీలో మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇప్పుడు మనం చెప్పేది అయితే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అయితే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీతో పాటు ఇన్ఫర్టిలిటీ కేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేల్ సైడ్ కూడా కౌంట్ ప్రాబ్లమా, వెరికోసీలా, హైడ్రోసీలా, లేదంటే ఇంకేదన్నా హార్మోనల్ ఎఫెక్టా, లేదంటే నీల్ కౌంటా, ఆలిగోస్పర్మియానా, లేదంటే ఎజోస్పర్మియానా, లేదంటే కౌంట్ మోటిలిటీ తక్కువ ఉందా, స్పర్మ్ షేప్ కరెక్ట్గా లేదా, దీన్ని బట్టి కూడా మీకు మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఒక మేజర్ కాజెస్ వచ్చేసి కౌంట్ తక్కువ ఉండడమే. అయితే జనరల్గా మీకు ఏంటంటే అవేర్నెస్ గురించి ఏంటంటే కొంతమందికి 40 మిలియన్స్ 20 మిలియన్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అయితే ఏంటంటే 6 మిలియన్స్ ఉన్నా కూడా, 6 మిలియన్స్ అంటే చాలా తక్కువ, జనరల్గా 60 మిలియన్స్ నార్మల్. అయితే కొంతమందికి 6 మిలియన్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఎట్లా అంటే ఆ 6 మిలియన్స్లో కూడా 100% కరెక్ట్గా ఉండి, నార్మల్ ఫార్మ్స్ ఉండి, అబ్నార్మాలిటీస్ ఏమీ లేకుండా, షేప్ సైజ్ కరెక్ట్గా ఉండి, మోటిలిటీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జీరో ఉంటుంది, కొంతమంది 40 మిలియన్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలాంటి కేసెస్లో మీకు హోమియో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే హార్మోనల్ పిల్స్ అట్లా ఏమి ఇవ్వము, వాళ్ళకి సెట్ అయ్యే మెడిసిన్స్ ఇస్తే కౌంట్ ఆటోమేటిక్గా అది కౌంట్ పెరిగిపోతుంది అండ్ మీకు సైజ్, షేప్, మోటిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఇట్లా తొందరగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హోమియో కేర్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మేము స్పెషల్గా ఇస్తున్నాము. ఇది మీకు ఏంటంటే ప్యూర్ జర్మన్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో అంటే ఆ మనిషికి తగ్గ కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి సూటబుల్ మెడిసిన్స్ అనేటివి వాడినట్లయితే మీకు ఒక పీరియడ్, అంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి మేము ఒక టార్గెట్ పీరియడ్ అనేది ఇస్తామన్నమాట. ఆ పీరియడ్లోనే కౌంట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే అది క్లియర్ అవుతుంది. అండ్ వీటికి ఎవ్రీ 2 to 3 మంత్స్కి మనం టెస్ట్లు చేయించుకుంటూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది. ఒక 2-3 మంత్స్లో మనకి మెన్సెస్ ఇరెగ్యులర్ ఏమైనా ఉన్నా కూడా అవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి, మెన్సెస్ కూడా కరెక్ట్ టైంకి టైం టు టైం వస్తుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఓవరీస్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఆలిగోస్పర్మియా, మేల్స్లో అయితే ఆలిగోస్పర్మియా, ఎజోస్పర్మియా, ఇలాంటి ప్రాబ్లమ్స్కి హోమియోలో ఈ జర్మన్ ప్యూర్ అడ్వాన్స్డ్ ప్యూర్ జర్మన్ మెడిసిన్స్ ద్వారా మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా బెస్ట్ రిజల్ట్స్, చాలా తొందరగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గర్భసంచి సైజ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? గర్భసంచి సంబంధించి అంటే ఈ గర్భసంచి నిర్మాణంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండడము, అంటే హైపోప్లాస్టిక్ ఓవరీస్, హైపోప్లాస్టిక్ యూట్రస్ అని ఉంటుందన్నమాట. సో అంటే ఆ గర్భసంచి అండాశయాలు సైజ్ అనేటివి చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందో ఎదిగినా కూడా ఆ ఏజ్తో పాటు దాని ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల సంతానలేమి సమస్యలు ఉంటాయి, నెలసరికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. సో ఇలాంటి వాటికి పర్టికులర్గా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఆ నిర్మాణంకి సంబంధించిన దానికి కూడా ఎండోమెట్రియం, అంటే గర్భసంచి లోపల ఉండే లేయర్ ఏదైతే, మజిల్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ఎండోమెట్రియల్ సైజ్ అనేది కూడా మీకు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అది కొన్నాళ్ళ పాటు వాళ్ళకి సెట్ అయ్యే మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ నిర్మాణానికి సంబంధించి అయితే ఈ మేజర్ అయితే 2 ప్రాబ్లమ్స్, మంచి క్యూర్ ఉంది. ఓకే, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ఫర్టిలిటీకి? సంతానలేమి సమస్యలో మేజర్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, గర్భసంచి అండాశయాలు, పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇవే కాకుండా ఇంకా థైరాయిడ్ అనేది దీనికి రిలేషన్, కానీ ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్లు కూడా హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అనేది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మనకి మెటబాలిజమ్స్ అనేటివి, అంటే లోపల జరగాల్సిన క్రియలన్నీ స్లో అయిపోవడము, థైరాయిడ్లో ఇట్లా నెలసరి సమస్యలు, అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ T3 T4 TSH ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ కూడా తక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మెన్స్ట్రువల్ ట్రబుల్స్, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఫీమేల్కి సంబంధించి ఇన్ఫర్టిలిటీలో కారణాలు, లక్షణాలు, టెస్ట్ల గురించి చెప్పండి. సంతానం లేమి మేజర్గా ఇన్ఫర్టిలిటీలో, స్త్రీలలో ఇన్ఫర్టిలిటీలో వచ్చేసి గర్భసంచికి సంబంధించి ఫైబ్రాయిడ్స్, గడ్డలు ఇలాంటివి ఉండొచ్చు, ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియల్ థిక్నెస్, బల్కీ యూట్రస్, గర్భసంచి అనేది కొంచెం సైజ్ ఎక్కువగా ఉండడం లేదంటే తక్కువగా ఉండడం, ఇలాంటి నిర్మాణానికి సంబంధించి బైకార్నియేట్ యూట్రస్, యూనికార్నియేట్ యూట్రస్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా, తర్వాత అండాశయాలకు సంబంధించి పీసీఓడి అనే ప్రాబ్లం, అండాశయాలలో నీటి బుడగలు ఇలాంటివి, తర్వాత సర్వీసైటీస్, తర్వాత సర్విక్స్కి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా, వేజైనిస్మస్ అనే ప్రాబ్లము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇలాంటివి, థైరాయిడ్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇలాంటి వాటి వల్ల, డయాబెటీస్ ఇలాంటి వాటి వల్ల మేజర్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. కొంతమందికి వెయిట్ విపరీతంగా ఎక్కువ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అన్నమాట.
తర్వాత ఈ ఎమెనోరియా అనే ప్రాబ్లం మేజర్గా చూస్తున్నాం. సో ఇవి కారణాలు అనమాట. సో దీనివల్ల మనకి లక్షణాలు ఏంటంటే అందరికీ ఇన్ఫర్టిలిటీకి 7 లక్షణాలు ఉంటాయని చెప్పలేమన్నమాట. నెలసరి కరెక్ట్గా లేనట్లయితే, పెళ్ళైన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా పిల్లలు లేనట్లయితే అప్పుడు మనం టెస్ట్లకు వెళ్తే తెలుస్తుంది. సో నెలసరి కరెక్ట్గా లేకపోయినా, వెయిట్ సడన్గా విపరీతంగా పెరిగినా కూడా, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా, డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెంటనే మీరు దీనికి సంబంధించి స్కానింగ్ ఒకటి, అల్ట్రాసోనోగ్రఫీ, అబ్డోమిన్ పెల్విస్ స్కానింగ్ ఒకటి, మేజర్గా బేసిక్ టెస్ట్ అనమాట, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. సో మేల్స్లో ఇన్ఫర్టిలిటీ వచ్చి దీంతోపాటు హస్బెండ్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉండి, సో పెయిన్, వాపు, ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా, సో దానికి తగ్గ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి కౌంట్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది హస్బెండ్ సైడ్ కూడా. సో ఇంకా ఈ ఫీమేల్స్ ఇన్ఫర్టిలిటీలో, సో ఈ లక్షణాలు వచ్చేసి వెయిట్ విపరీతంగా పెరిగిపోవడం, తర్వాత బాడీ పెయిన్స్, లేదంటే హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్స్, తర్వాత ఇలాంటి బాడీ పెయిన్ ఇట్లా ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి మేజర్గా టెస్ట్లు ఈ అల్ట్రాసోనోగ్రఫీ, అబ్డోమిన్ పెల్విస్తో పాటు ఇంకా మేము మా దగ్గర కన్సల్ట్ అయినట్లయితే లాప్రోస్కోపియా, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపియా, లేదంటే ఇంకేదన్నా టెస్ట్లు ఉన్నాయా, బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా, ప్యాప్స్మియరా, ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటాం. T3, T4, TSH, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇవన్నీ చేయించుతూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్న వాళ్ళకి మీరు ఫైనల్గా ఇచ్చే సజెషన్ ఏంటి? హోమియోలో మీకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. దీంతోపాటు అందరికీ ఇన్ఫర్టిలిటీ ఉన్న ప్రాబ్లం అందరికీ, ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా, ఏంటంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటే ఆ వెయిట్ రిడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. 45 మినిట్స్ to 1 hour డైలీ కంపల్సరీ ఏదో ఒక వర్కౌట్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అయినా తీసుకొని మంచి హెల్దీ ఫుడ్, తృణధాన్యాలు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, వెజిటబుల్స్, సలాడ్స్, ఫ్రూట్స్, సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఇండైరెక్ట్గా హస్బెండ్కి ఉన్నట్లయినా కూడా అవి కొంచెం తగ్గిస్తూ ఉండి, తర్వాత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఇలాంటి కొంచెం పాటిస్తే మంచిది. ఒకవేళ మేల్స్లో కూడా ఇది కౌంట్ తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా, సో ఎక్కువ జింక్ ఇలాంటివి, హెల్దీ ఫుడ్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, ఒకవేళ ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది ఉంటుంది, వేడిగా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది, ఆ వేడి ఎక్స్పోజర్ కొంచెం తగ్గించు, టైట్ గార్మెంట్స్ అనేటివి కొంచెం తగ్గిస్తూ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇమీడియట్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ, మీకు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మేల్ అయినా ఫీమేల్ అయినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంలో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా బెస్ట్ ఎంత త్వరగా ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డాక్టర్ ఎన్జీఆర్ అండ్ సంతానాలేమికి సంబంధించిన సమస్యలు పరిష్కారాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మన డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సెలవు.